దాని గురించి నేను సర్వీస్ మొదట్లో ఏమనుకునేవాడిని అంటే ఆనెస్టీ రోజు రోజుకి తగ్గిపోతుంది, క్యారెక్టర్ రోజు రోజుకి తగ్గిపోతుంది, కాబట్టి 10, 20, 30 సంవత్సరాల తర్వాత ఆనెస్టీకి క్యారెక్టర్కి మంచి వాల్యూ ఉంటుంది, కాబట్టి నేను దాన్ని అలవర్చుకుంటే నాకు మంచి వాల్యూ ఉంటుందని చెప్పి అనుకున్నాను. అది ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. నాకు ఈ విషయంలో పూర్తి సంతృప్తితో ఇవాళ రిటైర్ అవుతున్నాను. నేను నమ్మినటువంటి నీతి నిజాయితీ, ఎవరికి అన్యాయం చేయకపోవడం, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఒక అడుగు ముందుపడి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి నాలోని లక్షణాలే నన్ను ఈ రోజున ఇన్ని లక్షల మందికి దగ్గర చేసినాయి. అలాగే నాకు వచ్చిన కష్టాన్ని తమకొచ్చిన కష్టంలాగా భావించి ఎన్నో లక్షల మంది ఈ రోజున నా కోసం స్పందిస్తూ ఉన్నారు. బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో వృత్తుల్లో ఉన్న పెద్ద వయసు కలిగిన వాళ్ళను కూడా నాకు ఎదురైనటువంటి సవాళ్ళు, వాటి నుంచి నేను బయటకు వచ్చిన తీరు చూసి ఉద్విగ్నత పట్టలేక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడం, వెక్కి వెక్కి ఏడవడం గమనించాను. అంటే నా బాధ, నా పోరాటం, నా నిజాయితీ నన్ను ఎంతమందికి దగ్గర చేసిందో దీని ద్వారా నాకు అర్థమైంది. దీనివల్ల నా జన్మ చరితార్థమైంది అనుకుంటున్నాను. నేను వృత్తి రీత్యా ఎన్నో లక్షల మందిని కలిశాను. వాళ్ళల్లో పూటకి గడవని వాళ్ళు కూడా ఎంతో నిజాయితీగా, ఎంతో డబ్బు ఇస్తామన్నా కానీ అబద్ధం ఆడడానికి రిఫ్యూజ్ చేసినటువంటి గొప్ప గొప్ప మనుషులను చూశాను పేదవాళ్ళలో. అలాగే దుర్మార్గుల్ని చూశాను, కానీ సమాజంలో దుర్మార్గుల కంటే కూడా మంచివాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పి ఒక ఆశావహ దృక్పథంతో ఉద్యోగం చేసిన వాడిని, బ్రతికిన వాడిని నేను. కాబట్టి ఆప్టిమిస్టిక్గా ఉంటాను మనుషుల పట్ల. నేను ఈ రోజున రిటైర్ అవుతున్నాను అని అంటే వృత్తిరీత్యా రిటైర్ అవుతున్నాను తప్ప అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, అణచివేతను ఎదుర్కోవడానికి,